సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఇప్పటికే 59 చైనా యాప్లను నిషేధించిన ప్రభుత్వం తాజాగా 47 యాప్లను నిషేధించింది. ఇవన్నీ గతంలో నిషేధించిన యాప్లకు అనుసంధానంగా పనిచేస్తున్నట్టు గుర్తించింది. త్వరలోనే మరికొన్ని యాప్లను కూడా నిషేధించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిలో పాపులర్ గేమింగ్ యాప్స్ అయిన పబ్జీ మొబైల్, లూడో వాల్ట్, ఈ కామర్స్ ప్లాట్ఫామ్, అలీ ఎక్స్ప్రెస్ లాంటివి ఉంటాయని తెలుస్తోంది. చైనాలో సర్వర్లు కలిగిన యాప్లను గుర్తించే పనిలో కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ నిమగ్నమై ఉంది. వీటిపై త్వరలోనే వేటు వేసే అవకాశం కనిపిస్తోంది. ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసిన రఫేల్ జెట్ ఫైటర్ల రాక ప్రారంభమైంది. తొలి విడతగా 5 యుద్ద విమానాలు ఫ్రాన్స్ నుంచి టేకాఫ్ అయ్యాయి. రేపు మధ్యాహ్నానికి ఇవి హర్యానాలోని అంబాలా ఎయిర్బేస్ కు చేరుకున్నాయి. ఫ్రాన్స్ రక్షణ రంగ సంస్థ డసాల్ట్ నుంచి మొత్తం 36 రఫేల్ జెట్ ఫైటర్లను కొనుగోలు చేస్తూ భారత్ ఒప్పందం చేసుకుంది. వచ్చే ఏడాది చివరి నాటికి మొత్తం ఫైటర్లను అందజేస్తామని ఫ్రాన్స్ వెల్లడించింది. రామమందిర నిర్మాణానికి వచ్చే నెల 5వ తేదీన శంకుస్థాపన జరగనుంది. రామమందిర నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మోదీ సర్కార్ అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది. మందిరంలో 2000 అడుగుల లోతున టైం క్యాప్సూల్స్ ఉంచనున్నట్టు శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ తెలిపింది. రామమందిరానికి సంబంధించిన చరిత్ర వివరాలను తెలుసుకునేందుకు భవిష్యత్ తరాలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పింది. భూగర్భంలో నిక్షిప్తం చేసే ముందు టైం క్యాప్సూల్స్ ను రాగిరేకు లోపల భద్రపరచున్నట్టు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఆగస్టు 5న జరగనున్న శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. గాంధీ నెహ్రూ కుటుంబ ఆస్తులపై దర్యాప్తుకు ఆదేశించింది హర్యానా సర్కార్. రాష్ట్రంలో గాంధీ కుటుంబానికి చెందిన ఆస్తులపై దర్యాప్తు చేయాలంటూ హర్యానా పట్టణ అభివృద్ది శాఖను చీఫ్ సెక్రటరీ ఆనంద్ అరోరా ఆదేశించారు. నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందిన ఆస్తుల జాబితాను సిద్దం చేయాలని ఇప్పటికే పట్టణాభివృద్ది శాఖను సీఎస్ ఆదేశించారు. భూపేందర్ సింగ్ హుడా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గాంధీ ఫ్యామిలీ సంపాదించిన ఆస్తులపై కూడా విచారణ చేయాలని ఆదేశించింది. గత నెలలో కేంద్ర హోంశాఖ కూడా గాంధీ నెహ్రూ కుటుంబ ఆస్తులపై దర్యాప్తుకు ఆదేశించింది. కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత దాని పంపిణీ బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుందని పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ ను భారత్ లో ఉత్పత్తి చేసేందుకు సీరం ఇన్స్టిట్యూట్ లైసెన్స్ పొందింది. అయితే పార్సీ జాతి కోసం కొన్ని డోసులను పక్కన పెడతామంటూ సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ ఆధార్ పూనావాలా చేసిన ట్వీట్ వివాదానికి కారణమైంది. దీంతో వ్యాక్సిన్ పంపిణీపై సీరం ఇన్స్టిట్యూట్ క్లారిటీ ఇచ్చింది. కేరళ గోల్డ్ స్కామ్ కేసులో ఎన్ఐఏ విచారణ వేగవంతం చేసింది. సీఎం మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్ ను మూడోసారి విచారించింది. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న స్వప్న సురేష్, సందీప్ నాయర్ ను ఇప్పటికే ఎన్ఐఏ అరెస్ట్ చేసి విచారిస్తోంది. మరోవైపు ఈ స్కామ్ కు సంబంధించి నగదు చెల్లింపులు హైదరాబాద్ లో జరిగినట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు వీటిని దుబాయ్కు తరలించినట్టు ఆధారాలు కూడా సేకరించారు. తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్కు చెందిన పార్సిల్లో 15 కోట్ల రూపాయల విలువైన 30 కిలోల బంగారాన్ని జులై 4న విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేస్తున్నారు. దీంతో గోల్డ్ స్కామ్ వెలుగులోకొచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం పడుతుంది. నవంబర్ 3న అగ్రరాజాధినేత ఎవరో నిర్ణయించే ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్ల అభ్యర్థి జో బైడెన్తో అమీతుమీ తేల్చుకోబోతున్నారు. వారి విజయ అవకాశాలపై ఇప్పటికే భారీ ఎత్తున విశ్లేషణలు వెలువడుతున్నాయి. తాజాగా ది అసోసియేటెడ్ ప్రెస్, ఎన్ఓఆర్సీ సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ ఓ సర్వే నిర్వహించగా అమెరికాలో కోవిడ్ విజృంభణ ట్రంప్కు ప్రతికూలంగా మారుతున్నట్లు తెలిపింది. కరోనా కట్టడి కోసం ఆయన అనుసరిస్తున్న వ్యూహానికి కేవలం 32% అమెరికన్లే మద్దతు పలుకుతున్నారని సర్వే నిర్ధారించింది. ఆర్థిక వ్యవస్థ పతనం కూడా ట్రంప్కు ఈ ఎన్నికల్లో ప్రతిబంధకంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఆర్థిక వ్యవస్థను ఆయన నడిపించిన తీరుపై కొన్ని నెలల క్రితం వరకు 60% మంది సంతృప్తిగానే ఉన్నారని, ఇప్పుడు మాత్రం వారి శాతం గణనీయంగా తగ్గిపోయిందని తెలిపింది. ట్రంప్ సారథ్యంలో దేశం సరైన దిశలో వెళ్లడం లేదని ప్రతి 10 మంది అమెరికన్లలో 8 మంది అభిప్రాయపడుతున్నట్టు సర్వే తేల్చింది. అమెరికాలో కరోనా విలయం కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా 40 లక్షలకు పైగా కేసులతో అగ్రరాజ్యం వణికిపోతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రియన్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్ష భవనం తెలిపింది. పరిపాలనా వ్యవహారాల్లో ఓపీఎన్ పాత్ర ఎంతో కీలకమని కరోనా సోకడంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు తెలిపింది. సురక్షిత ప్రాంతం నుంచి ఆయన పనిచేస్తారని, జాతీయ భద్రతా కౌన్సిల్ తన పనులను ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగిస్తుందని శ్వేతసౌధం
ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు ఉపాధ్యక్షుడికి మాత్రం ఎలాంటి ముప్పు లేదని తెలిపింది. ఫ్యాషన్ షో అనగానే వయ్యారాలు వలకబోస్తూ నడిచే అందమైన భామలు, దగదగలాడే దుస్తులు, తలతలా మెరిసే ఆభరణాలు గుర్తొస్తాయి. ఈ జాబితాలో ఇప్పుడు కొత్త ఆభరణం వచ్చి చేరింది. కోవిడ్-19 పుణ్యమ అని ఇందులో ఫేస్ మాస్క్ కూడా అంతర్భాగమైపోయింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్ వేదికగా జరిగిన ఫ్యాషన్ షోలో దుస్తులకు నప్పే మాస్కులను డిజైనర్లు రూపొందించారు. వీటిని ధరించిన మోడల్స్ ర్యాంప్పై అదరగొట్టేశారు. పసిడి ధర పరుగులు తీస్తోంది. రోజురోజుకు సరికొత్త గరిష్టాలకు చేరుతోంది. సోమవారం నాటి ఫ్యూచర్ ట్రేడింగ్ లో బంగారం ధర ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి 52,220 రూపాయలు పలికింది. అమెరికా, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనంతో మదుపర్లు బంగారాన్ని భద్రమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. దీంతో పసిడిపై పెట్టుబడులు పెరుగుతూ ఉండటంతో దాని ధర నానాటికీ పెరుగుతోంది. అంతర్జాతీయ పరిణామాలకు తోడు దేశీయంగా డిమాండ్ పెరగడంతో పసిడి ధర పెరిగిపోతోంది. శ్రావణ మాసం కావడంతో పెళ్లిళ్ల సీజన్ మొదలైపోయింది. అయితే ఆకాశానికి అంటుతున్న ధరలను చూసి బంగారం కొనలేక వినియోగదారులు బెంబలెత్తిపోతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో అరుదైన ఘనత సాధించింది. అమెరికాకు చెందిన ఎక్సాన్ మొబైల్ ను దాటేసి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చమురు సంస్థగా ఆవిర్భవించింది. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థలైన డిజిటల్, రిటైల్ వ్యాపారాలు దూకుడుగా ఉండటంతో ఈ కంపెనీ మార్కెట్ విలువ గణనీయంగా పెరిగింది. గత శుక్రవారమే కంపెనీ మార్కెట్ విలువ 189 బిలియన్ డాలర్లను తాకడంతో ఎక్సాన్ మొబైల్ ను దాటేసింది. ఈ రెండింటి మధ్య $1 బిలియన్ తేడా ఉంది. ఓవైపు రిలయన్స్ షేర్స్ పెరుగుతూ ఉండగా మరోపక్క ఎక్సాన్ షేర్ పడిపోతోంది. ఈ ఏడాది 39% విలువ కోల్పోయింది. చమురు డిమాండ్ తగ్గుదల రోజుకు 30 మిలియన్ బ్యారెల్ వరకు ఉంది. ఇది చాలా పెద్ద మొత్తంగా చెబుతారు. చమురు డిమాండ్ తగ్గడమే ఎక్సాన్ పై ప్రభావం చూపింది. మరోపక్క రిలయన్స్ వ్యాపార వైవిధ్యం కారణంగా పెట్రోలియం విభాగంలో లాభాలు తగ్గిన డిజిటల్, రిటైల్ విభాగాలు కాపాడతాయి. వాస్తవానికి మార్చి 31 నాటికి రిలయన్స్ ఆదాయాల్లో 80% పెట్రోలియం వ్యాపారం నుంచి వచ్చాయి. కరోనా వైరస్ దెబ్బకు ఆర్థిక నష్టాల్లోకి కూరుకుపోయిన ప్రముఖ ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. సీనియర్ల వేతనాల్లో భారీగా కోతలు విధిస్తున్నట్టు తెలిపింది. 35% వరకు కోత తప్పదని తేల్చి చెప్పింది. నిజానికి మే నెల నుంచి సీనియర్ల వేతనాల్లో 25% కోత విధిస్తున్న ఇండిగో తాజా నిర్ణయం ఉద్యోగులను షాక్ గురిచేసింది. ఇండిగో ఇటీవలే 10% మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు సీనియర్ల వేతనాల్లో మరింతగా కోత విధించేందుకు సిద్దమవుతూ ఉండడం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇండిగో సీఈఓ రోనోజాయ్ దత్తా మాట్లాడుతూ స్వయంగా తన వేతనంలో 35% కోత విధించుకున్నట్టు చెప్పారు. సెప్టెంబర్1 నుంచి ఈ వేతన కోతలు అమల్లోకి వస్తాయని తెలిపారు. యూకే ప్లాంట్లో 50% వాటాను బ్రిటన్ ప్రభుత్వానికి కేటాయించాలని టాటా స్టీల్ భావిస్తోంది. ఇందుకు ప్రతిగా 900 మిలియన్ పౌండ్లు అందించాలని కోరుతోంది. కంపెనీలో ఈక్విటీ వాటా తీసుకోవాల్సిందిగా టాటా స్టీల్ ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రభుత్వం నిధులు చొప్పిస్తే బ్రిటన్ పన్ను చెల్లింపుదారులకు 50% వరకు వాటా ఇవ్వడానికి కంపెనీ సిద్దమైనట్లు స్కై న్యూస్ చెబుతోంది. వేల్స్లోని పోర్ట్ టాల్బాట్ స్టీల్ వర్క్ సహా బ్రిటన్ కార్యకలాపాలను రక్షించుకునేందుకు టాటా స్టీల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కరోనా సంక్షోభంతో నష్టాల్లో కూరుకుపోయిన కంపెనీలకు తోడ్పాటు ఇవ్వడానికి బ్రిటన్ ప్రభుత్వం ప్రాజెక్ట్ బిచ్ ఫండ్ ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు దీని నుంచే టాటా స్టీల్ నిధులు కోరుతోంది. కరోనా సంక్షోభం కొనసాగుతూ ఉండటంతో ఉద్యోగుల భద్రత కోసం వర్క్ ఫ్రం హోం సౌలభ్యాన్ని వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకు గూగుల్ పొడిగించినట్లు సమాచారం. ఈ నిర్ణయం ద్వారా గూగుల్లో పనిచేస్తున్న 2 లక్షల పైచిలకు ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బందికి ఊరట లభించినట్టు తెలుస్తోంది. గత వారం విస్తృత చర్చ జరిగిన అనంతరం సీఈఓ సుందర్ పిచాయ్ స్వయంగా వర్క్ ఫ్రం హోం గడువును పొడిగించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే గూగుల్ మాత్రం ఈ విషయమై అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ వార్త జూడీ అయితే వర్క్ ఫ్రం హోం ను ఈ స్థాయిలో పొడిగించిన తొలి కంపెనీ గూగులే అవుతుందని పరిశీలకులు చెబుతున్నారు.